తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ షేక్ పర్వేజ్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని అల్కాపురి నందు భారత తొలి ప్రధాని బహుభాషావేత్త తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో షేక్ పర్వేజ్ మాట్లాడుతూ అపర చాణక్యుడు పివి నరసింహారావు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పివి నరసింహారావు అన్ని విధాల భారతరత్నకు అర్హుడని అన్నారు. ఆయన పేరు మీద ఒక జిల్లాను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గవర్నమెంట్ కేసీఆర్ గారు 10 కోట్లు పెట్టి